తెలుగు టేస్ట్ బడ్స్ కి స్వాగతం. ఈరోజు మనం మెంతికూర పప్పు ఎలా చేసుకోవాలో నేర్చుకుందాం. దానికి కుక్కర్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసుకోండి. వాటర్ పోసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆనియన్ కట్ చేసి వేసుకోండి. 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి ఆకుని యాడ్ చేసుకోవాలి. మెంతాకు ఒక చిన్న కట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు పెట్టుకోండి. చింతపండు చాలా తక్కువ పెట్టుకోండి. తర్వాత 4 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఎందుకంటే నేను ఇక్కడ టమాటాలు కొంచెం ఎక్కువ వేస్తున్నాను కాబట్టి చింతపండు తక్కువ పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి విజిల్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత విజిల్ తీసి కుక్కర్ మూత తీసుకోండి. చూస్తున్నారు కదా, పప్పు మొత్తం బాగా ఉడికిపోయింది. దీన్ని ఇప్పుడు జరిటితో మెత్తగా చేసుకోండి. పప్పు గుత్తు ఉంటే పప్పు గుత్తుతో కూడా మెత్తగా చేసుకోవచ్చు. దీన్ని ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. టేస్ట్ చూసుకొని కావాలంటే తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పప్పును నేను చాలా గట్టిగా చేయలేదు, కొంచెం లిక్విడ్గా చేసుకుంటున్నాను. మీరు గట్టిగా కావాలి అంటే పప్పు వేసుకునేటప్పుడు 1½ కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం. పోపుకి ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. దాంట్లో 1 ఎండుమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం తరిగిన గింజలు వేసుకోండి. దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోండి. మీరు కావాలంటే కచ్చా పచ్చగా దంచుకొని కూడా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు వేసుకోండి. ఈ పోపుని ఇప్పుడు బాగా వేయించుకోవాలి. దీంట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోండి. పోపు బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మన పప్పులో యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ టేస్టీ మెంతికూర పప్పు రెడీ. మరిన్ని వంటల కోసం, వాటి తయారీ విధానాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టేస్ట్ బడ్స్.